నాకు రుద్రాంబగారు డబ్బిచ్చే ఈ అమ్మాయిని కేసులో ఇరికించేలా చేయమన్నారండి. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి నీచమైన పనులు చేసి వీళ్ళని బాధ పెట్టాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. 100 తప్పులు చేసిన శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు చంపినట్టే నేను నిన్ను చంపేస్తాను. కానీ రేపు ఒకసారి సిటీకి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుందామమ్మా. ఏమండి ఏమండి? ఫస్ట్ ఊపిరి ఉందో లేదో చూడు. ఊపిరి ఉందండి. ఆవిడ మాకు తెలిసిన మనిషేనండి. కొంచెం సాయం పడితే మేము హాస్పిటల్ తీసుకువెళ్తాం. జాగ్రత్త. అమ్మయ్యా, అత్తయ్య గారు కొంచెం ఉంటే మనందరం హాస్పిటల్కి కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళం. సింధు, అనవసరంగా మాట్లాడుకో. ఎక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అక్కడ జనం బాగా కోపంగా ఉన్నారు. మనం ఏమాత్రం ఎదురు తిరిగినా నిజంగానే పోలీసుల్ని పిలిపిస్తారు. అందుకే ఈవిడ్ని మన బండెక్కించాను. ఈవిని హాస్పిటల్లో జాయిన్ చేసేస్తే మన పని అయిపోతుంది. సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో. ఏంటిది పట్టపగల ఇలాంటి ఆలోచన నా మనసులోకి ఎందుకు వచ్చింది? అక్కడ నిజంగానే భార్గవికి ఏదైనా ప్రమాదం జరిగిందా? దేవుడా! సీత, సీత, ఏంటి సీత, ఏమైంది? ఏమైంది? నాకేం కాలేదే. అది కాదంటే, మీరేదో గట్టిగా అరిచినట్టు నాకు అమ్మకి వినిపించింది. అంటే అంత గట్టిగా అరిచానా? అవునంటీ, నేను అమ్మ మామిడి చెట్టు దగ్గర ఉన్నాం. మీ గొంతు అక్కడి వరకు వినిపించింది. ఏం లేదు, ఏం లేదు. లే సీత, నీ మొహం కూడా చాలా ఆందోళనగా ఉంది. నా ఆందోళన అంతా మీ గురించే కదా సుమిత్ర. లేదంటీ, మీరిప్పుడు ఆలోచిస్తుంది మా గురించి కాదు. మీరిప్పుడు ఎవరిదో పేరు పిలిచారు. ఇప్పుడు నేను దాని గురించి చెప్తే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఏమీ చెప్పకూడదు, చెప్పకూడదు. సీత చెప్పు. సీత, నీ వాళ్ళెవరైనా గుర్తొచ్చారా? నేనెప్పుడు నీ గురించిన వివరాలేవీ అడగలేదు. కానీ ఇప్పుడు నీ మొహంలో కనిపించే ఆందోళన చూస్తుంటే నీ వివరాలు అడగాలనిపిస్తోంది. మా బాధల్ని పంచుకుని మమ్మల్ని సంతోషంగా చూసుకునే నీకు ఏవైనా బాధలున్నా కష్టాలున్నా మేం పంచుకుంటాం సీత. చెప్పు సీత. ఆంటీ, మీకింత స్వార్థం పనికిరాదా ఆంటీ? మాకే చిన్న కష్టం వచ్చినా మీరు విలువెల్లాడిపోతారు. కానీ మీ కష్టసుఖాలు మాత్రం మాకెవ్వరికి చెప్పకుండా గుండెల్లోనే దాచుకుంటారా? అవంతి, నా కష్టాలేంటి? నాకేదైనా బాధ ఉంటే నేను ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఇన్ని రోజులు ఉండగలనా? అలాంటిదేమీ లేదు. నిజమేనా సీత? నిజంగా నువ్వు నిజమే చెప్తున్నావా? సుమిత్ర, మీరు నా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, నాకంటే ఎక్కువ ఆందోళన పడుతున్నారు. అలాంటిదేమీ లేదు, కానీ మీరు ప్రశాంతంగా ఉండండి, ఓకేనా?
ఏమైంది భార్గవి, నీకేమైంది? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, ఇప్పుడు చూడాలని ఆశగా ఉంది. ఈ అమ్మని ఎందుకు వద్దంటున్నావు భార్గవి? ఎంత గుర్తు చేసుకోకూడదు అనుకుంటున్నా? తల్లి ప్రేమ ఆగలేకపోతుంది. మిమ్మల్ని అందరినీ చూడకుండా ఉండలేకపోతున్నాను. ప్రతి పూట ఒక పుటగా తన పాఠం వివరిస్తుందా? మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా? కడతేరని పయనాలేని పడదోసిన ప్రణయాలేని అని తిరగే ఛాయా చరిత పుటలు వెను చూడక పురికే కథలు. డాక్టర్, ఈవిడికి ముందు అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి. ఆవిడెవరు మేడం? ఏమో మాకు తెలీదు, మేము హాస్పిటల్కి వస్తుంటే మా కారుకు అడ్డంగా వచ్చింది, యాక్సిడెంట్ అయింది. త్వరగా ట్రీట్మెంట్ చేయండి, ఆవిడకి ఏం కాకూడదు. ఆవిడకి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. అలాగే మేడం. డాక్టర్, అర్జెంటుగా ఆవిడ అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే డాక్టర్, ఇవన్నీ ఎమర్జెన్సీ వార్డుకి తీసుకురండి. మేడం, ఆవిడ గురించి మీరేం వరి అవ్వకండి. మీరేంటి ఇలా వచ్చారు? శైలేంద్ర గారికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అవును డాక్టర్, నేను రాత్రి చాలా సీరియస్ అయింది, అందుకే తీసుకొచ్చాను. ఓకే, ఒకసారి టెస్ట్లన్నీ చేసి వాటిని గౌరీశంకర్ గారికి ఫ్యాక్స్ పంపిస్తాను. అలాగే డాక్టర్. ఆయన యుఎస్లో ఉన్నారు కాబట్టి అక్కడ స్పెషలిస్ట్తో డిస్కస్ చేసి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తారు. త్వరగా చేయండి డాక్టర్. అలాగే మేడం, శైలేంద్ర గారిని ఐసీలోకి తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, రుద్రమ్మ గారు, ఆ యాక్సిడెంట్ ఆవిడకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావాలి మేడం? వాళ్ళెవరో మాకు తెలియదు డాక్టర్, అయినా వాళ్ళెందుకు? ఏ, ఆవిడకి సీరియస్గా ఉందా? సీరియస్ అని కాదు, ఆవిడకి బ్లడ్ అవసరం. ఆవిడ బ్లడ్ గ్రూప్ మన దగ్గర లేదు, బయట ఎక్కడా దొరకట్లేదు. అందుకే వాళ్ళెవరైనా వస్తే వాళ్లలో ఎవరికైనా ఆ గ్రూప్ బ్లడ్ ఉంటే తీసుకుందామని. వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు డాక్టర్, ఇప్పుడు ఎలా? అత్తయ్య గారు, ఆవిడ ఫోన్ మన దగ్గరే ఉంది కదా, వాళ్ళ వల్ల నంబర్స్ ఉంటాయి కదా, ఫోన్ చేద్దాం. అవును, నాకు ఫోన్ విషయమే గుర్తులేదు. ఫోన్ చేయి, ఫోన్ చేయి. అయ్యో, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆన్ చేయి. అత్తయ్య గారు,
ఇదిగో ఎవరు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ వాళ్ళే అనుకుంటా. ఫోన్ చేస్తున్నారు. హలో. హలో అమ్మా. హలో, నేను మీ అమ్మని కాదమ్మా. హలో, ఎవరండి మీరు? ఇది మా అమ్మ ఫోన్ కదా, మీ దగ్గరికి ఇలా వచ్చింది? మీ అమ్మగారు రోడ్డు మీద నడుస్తూ సడన్ గా మా కారు కట్టం వచ్చారు, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అవును, కానీ ఇప్పుడేం కంగారు పడక్కర్లేదు. మేము హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తున్నా. డేంజర్ ఏం లేదు కదా? ఏం లేదు, నువ్వేం టెన్షన్ పడకు, ఆవిడకేం ప్రమాదం లేదు. నువ్వు వెంటనే జేకే హాస్పిటల్కి వచ్చాయి. అలాగే. ఇంతకీ మీ పేరు? నా పేరు రుద్రాంబ, మాది వరంగల్. రుద్రాంబ గారు మీరా? నేను మీకు తెలుసా? నేనండి, లాయర్ అశ్విని. ఓ అశ్విని, నువ్వా? ఈవిడ మీ అమ్మగారా? అవునండి. మీ అమ్మగారికి బ్లడ్ కావాలట, మీరు వెంటనే హాస్పిటల్కి వస్తే. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. బావా. హలో హలో బావా. ఏంటి అశ్విని, ఎందుకంత కంగారు పడుతున్నావు? అమ్మకి యాక్సిడెంట్ అయిందంట బావా. యాక్సిడెంటా? యాక్సిడెంట్ అవుట్ ఏంటి, ఎవరు చెప్పారు? ఇప్పుడు అత్తయ్య ఎక్కడుంది? నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడాను, అమ్మ ఫోన్ యాక్సిడెంట్ చేసిన వాళ్ళ దగ్గరే ఉంది, వాళ్ళే అమ్మ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అత్తయ్యకి యాక్సిడెంట్ చేశారా? వెంటనే వాళ్ళని లోపల ఏం చేస్తాను? వద్దు బావా, వాళ్ళు మనకి తెలిసిన వాళ్లే. తెలిసిన వాళ్ళ? అవును, వరంగల్లో రుద్రమ్మ గారని నేను మొన్న వెళ్ళొచ్చాను కదా, వాళ్ళే. వాళ్ళ కారుకి అమ్మ అడ్డంగా వెళ్ళిందంట, వాళ్ళే అమ్మని జేకే హాస్పిటల్లో జాయిన్ చేశారంట బావా. అర్జెంట్గా ఇప్పుడు రమ్మన్నారు. సరే పద, తొందరగా పెడదాం. ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు మేడం, బాగానే ఉన్నారు. కాకపోతే వన్ డే అబ్జర్వేషన్ లో ఉంచాలి. అత్తయ్య గారు, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. వెళ్ళు. డాక్టర్, గౌరీ శంకర్ కి శైలేంద్ర రిపోర్ట్స్ ఫ్యాక్స్ చేశారా? చేశాం మేడం, ఆయనతో ఫోన్ లో కూడా మాట్లాడారు. ఏమన్నారు? ఈ మెడిసిన్స్ కంటే శైలేంద్ర గారికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటున్నారు. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఆ గుండె కదా నాకు దొరకటం లేదు. మీరు రోజీ అనే పేషెంట్ గురించి వెతికిస్తున్నారు కదా, ఏమైంది మేడం, ఆవిడ ఇంకా దొరకలేదా? పిచ్చి ప్రశ్నలు వేయకు హరి. ఆ రోజీ గుండె గనుక మాకు దొరికితే ఈ పాటికి నా బిడ్డకి ఆపరేషన్ చేయించుకుంటా ఉంటానా? సారీ మేడం, ప్రస్తుతం మనకు ఆ రోజీ దొరకడం తప్ప వేరే దారి లేదు మేడం. ఆ రోజీ గురించి చెయ్యని ప్రయత్నం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రోజీ గురించి మాత్రం మాకు తెలియట్లేదు. మీరు కూడా రోజీ గురించి వెతుకుతామన్నారుగా. చాలా వెతికాం మేడం, కానీ ఆవిడ గురించి అసలు తెలుసుకోలేకపోయాం. అంటే తను మళ్ళీ ఎప్పుడు మీ హాస్పిటల్కి రాలేదన్న? రాలేదు మేడం. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఇక్కడ భార్గవి గారు అనే పేషెంట్. రుద్రమ్మ గారు. అశ్విని వచ్చావా? రుద్రమ్మ గారు, మా అమ్మ ఇక్కడుంది, ఆపరేషన్ థియేటర్లో ఉందమ్మా. అదే డాక్టర్, యాక్సిడెంట్ అయిన ఆవిడ ఫ్యామిలీ. ఈయన నా హస్బెండ్ లోకి. నమస్కారం అండి. నమస్తే. జరిగిన దాంట్లో మా డ్రైవర్ తప్పేమీ లేదు, మా అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆ హడావుడిలో హాస్పిటల్కి వస్తుంటే సడన్గా తనేంటో ఒక పిచ్చిదానిలాగా రోడ్డుకి అడ్డంగా వచ్చేసింది, దాంతో మా డ్రైవర్ చూసుకోక. జరిగిపోయిన దాని గురించి బాధపడితే ఏమి ఉపయోగం లేదు, అత్తయ్యకి ఎలా ఉందో చెప్పండి. డాక్టర్, తనకు చాలా బ్లడ్ పోయిందండి, కండిషన్ క్రిటికల్గానే ఉంది. మీలో ఎవరిదైనా బ్లడ్ ఆవిడ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయితే. డాక్టర్, నా బ్లడ్ గ్రూప్ అత్తయ్య బ్లడ్ గ్రూప్ ఒకటే. అయితే మీరు వెంటనే బ్లడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో విషయం,
ఆవిడ ఇందాక నుంచి అమ్మ అమ్మని బాగా కలవరిస్తున్నారు. వాళ్ళ అమ్మగారిని ఒకసారి పిలిపించండి. అదేంటి, వాళ్ళ అమ్మని పిలిపించమంటే మొహాలు చూసుకుంటారేంటి? ఆవిడుంటే పిలిపించేవాళ్ళమండి. అంటే ఆవిడ ఎక్కడున్నారో తెలీదు. మా అమ్మే మా గ్రానీని కాశీలో వదిలేసి వచ్చారు. ఇప్పుడు తను చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది. ఆవిడ ఎక్కడున్నా ఎలాగోలా పిలిపించండి, లేదంటే పేషెంట్కి అదో మనోవ్యాధి అయిపోతుంది. అప్పుడు పైన కనిపించే ఈ యాక్సిడెంట్ దెబ్బలు తగ్గిపోయినా కనిపించకుండా లోపలున్న ఆ వ్యాధి ఆవిడ కోలుకోకుండా దెబ్బతీసి కోమాలోకి పంపించేస్తుంది. కానీ ఇప్పుడు మా గ్రానీ ఎక్కడున్నారో మాకు తెలీదు. ఇప్పుడు ఆవిడ్ని ఎలా పిలిపించాలి? పేపర్లో ప్రకటన ఇవ్వండి. ఎస్, పేపర్లో యాడ్ ఇస్తే గ్రానీ ఎక్కడున్నా చూస్తే వెంటనే వచ్చేస్తుంది. వెంటనే పేపర్లో యాడ్ ఇద్దాం, వీలైతే టీవీ ఛానల్కి కూడా ఇద్దాం. బావా, నువ్వు వెళ్ళి బ్లడ్ ఇవ్వు, నేను ఒకసారి అమ్మని చూసేసి ఆ తర్వాత వెళ్ళి పేపర్ యాడ్ ఇచ్చేసి వస్తాను. ఓకే. నర్స్ చెప్పండి. డాక్టర్, ఈయన్ని తీసుకెళ్ళి బ్లడ్ తీసుకుని వెంటనే పేషెంట్కి ఎక్కించండి. పదండి సార్. అశ్విని వాళ్ళమ్మ బతకాలంటే వాళ్ళమ్మమ్మ దొరకాలి, నా కొడుకు బతకాలంటే ఆ రోజు దొరకాలి. వీళ్ళిద్దరూ త్వరగా దొరికితే ఇక్కడ నేను కన్న ప్రాణం, మా వల్ల యాక్సిడెంట్ అయినా ఆవిడ ప్రాణం రెండూ బతుకుతాయి. మాకు కావాల్సిన ఆ ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇదిగో ఒకసారి ఈ పేపర్ చూడండి. గ్రానీ, మీరెక్కడున్నారో మాకు తెలీదు. మీరెక్కడున్నా వెంటనే ఇంటికి రావాలి. ఇక్కడ అమ్మకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చావు బతుకులు మర్చి ఉంది. అమ్మ అమ్మ అని మిమ్మల్ని కలవరిస్తుంది, కాబట్టి మీరెక్కడున్నా బయలుదేరి జేకే హాస్పిటల్కి రండి. మీరు రాకపోతే అమ్మ మనకి దక్కదని డాక్టర్లు చెప్తున్నారు. అమ్మా, ఈ పేపర్లో పడింది మీ ఫోటోనే కదా. ఆంటీ సీత. ఆంటీ సీత, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏం లేదు ఆంటీ. బట్టలు ఎందుకు సర్దుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ? నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్కా? ఇప్పుడు ఎందుకు సీత? నేను మా వాళ్ళని కలిసి రావాలి. సీత, నువ్విప్పుడు మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా సీత? మాకు అసలే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నేను వెళ్ళినా ఎప్పటికప్పుడు మీకు ఫోన్ చేస్తూనే ఉంటాను, మీరేం టెన్షన్ పడకండి. ఆంటీ,
ఇంత సడన్ గా బయలుదేరుతున్నారేంటి? ఏదైనా సమస్య? పోనీ, మేమేదైనా సాయం చేయగలమా సీత? నావి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావు సుమిత్ర, మీరు తీర్చగలిగేవి కావవి. పోనీ, నన్ను తోడు రమ్మంటారా? పోతామంతి. ఏంలే సీత, మాకు నువ్వు ఎంతో సాయం చేశావు, కనీసం నీకు ఉడత సాయమైనా చేద్దామని. నేను రాముణ్ణి కాదు, సీతని వెళ్ళొస్తాను సుమిత్ర. నేను వీలైనంత త్వరలోనే వచ్చేస్తాను. అంతవరకు అవంతిని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త అవంతి, వస్తాను. సీత ఆంటీ, నాకు ఆ రోజు గుండె తీసుకొచ్చి పెట్టండి. పెట్టాలంటే ఆవిడ దొరకాలి కదా బాబు. దొరుకుతుంది, మీరు కూడా వెతికితే దొరుకుతుంది. ఏదో 4 రోజులు వెతికారు, ఆ తర్వాత మర్చిపోయారు, ఇంకెలా దొరుకుతుంది?